పోలవరం పర్యటనకు వెళ్ళారు చంద్రబాబు నాయుడు. ఓకే, ముఖ్యమంత్రి హోదాలో. సో దాని గురించి మీకు ఈ 5 ఏళ్ల పరిపాలనలో నాకు తెలిసి పోలవరం కానీ అన్నీ కంప్లీట్ అవుతాయి, ఏ టు జెడ్ పనులన్నీ కంప్లీట్ అవుతాయి, రాష్ట్రం కూడా దినదినాభివృద్ధి జరుగుద్ది, ప్రాజెక్టులు మాత్రం అన్నీ వస్తాయి. ఇప్పుడు దాకా రాష్ట్రం ఒక ఎత్తు, ఇప్పటి నుంచి ఒక ఎత్తు. ప్రతి సోమవారం కూడా ఇకపై పోలవరం ఏదైతే ఉందో పోలవరం లాగా పోలవరం విజిట్ చేస్తాడు అని. సోమవారమే కాదు, పోలవరం సోమవారం పోలవరం అప్ టు డేట్ ఆయన ప్రతిదీ తెచ్చుకుంటాడు. ఫైల్ మాత్రం ప్రతిదీ కదులుద్ది, దగ్గరుండి చాలా స్పీడ్గానే వర్క్ జరిగిస్తాడు ఆయన మాత్రం. అలాగే కొత్త ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వంలో మాత్రం చాలా స్పీడ్గా. ఓకే ఓకే, గత ప్రభుత్వంలో ప్రతి సోమవారం కూడా పోలవరం చేశారు. సో ఈసారి ఫస్ట్ అధికారం ఫస్ట్ సోమవారం అయితే ఈసారి సోమవారం అనేది కాదు తమ్ముడు, ఈసారి మాత్రం కంప్లీట్ వర్క్ అవుద్ది. నాకు తెలిసి మాత్రం పోలవరం కంప్లీట్ గా పూర్తి అవుద్ది ఈ ప్రభుత్వంలో. ప్రస్తుతానికి చూస్తున్నారు అన్ని, ఆయన కాపర్ డ్యామ్లన్నీ చూసుకొని అధికారుల దగ్గర ఉండుకొని సమీక్షలు చేసి అప్పుడు ఆయన దాని రిజల్ట్ అన్నది బయటకు వదులుతాడు. ఇప్పుడు మీడియా ముందు మాత్రం ఆయన చెప్పడానికి కానీ ఏమీ లేదు, మొత్తం పనులన్నీ మాత్రం కంప్లీట్ చేస్తాడు. నాకు తెలిసి 5 ఏళ్ళు కూడా అక్కర్లేదు, ముందే కంప్లీట్ అవుద్దని నాకు తెలుసు. ఎందుకంటే సెంట్రల్లో ప్రభుత్వం ఉంది, సెంట్రల్లో ప్రభుత్వం ఉంది, స్టేట్లో ఉంది, భాగస్వామిని కలుపుకొని వెళ్తాడు. ఈరోజు పోలవరం పర్యటన చేశారు చంద్రబాబు నాయుడు గారు, దాని గురించి అది ముందుకెళ్తా ఉంటుంది, ఇంకా వర్క్ ముందుకెళ్తుంది, తిరిగిద్ది అన్ని పనులు ముందుకెళ్తూనే ఉంటాయి. అంటే ప్రతి సోమవారం కూడా పోలవరం పర్యటన చేస్తానంటారు? అంతకుముందు అట్లా చేస్తారు, బస్సులు కూడా అట్లా పెట్టి పంపించారు. గతంలో సార్ గత ప్రభుత్వం పక్కన పెడితే చంద్రబాబు నాయుడు గారు ఈసారి ఇంకా ఫాస్ట్గా చేస్తారు. కాబట్టి మొదటి సోమవారం ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తారు, ఈసారి ఇంకా చాలా ఫాస్ట్గా మొదలెడతారు. చాలా పూర్తయింది, 30% ఉంది, ఆ 30% క్లియర్ చేసేస్తారు. చేస్తారు ఆయన డెవలపింగ్ లో ముందు ఉంటాడు, ఆ విషయం అందరికీ తెలుసు. అందుకే అందరు నమ్మి ఓవర్టేక్ చేశారు. 5 సంవత్సరంలో ఏమి లేదు, డెవలపింగ్ లేదు, ఒక్క సంక్షేమ పథకాలు తప్ప ఏది లేదు. డెవలపింగ్ లేనప్పుడు ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఓట్లు వేశారు? నమ్మకం మీదగా అభిప్రాయం ఉంది. పోలవరం పూర్తి చేసి రాజధాని పథకాలు బాగా చేస్తే బాగుంది. మీరు పోలవరం అన్నారు కాబట్టి ఈరోజే పోలవరంలో పర్యటన చేశారు చంద్రబాబు నాయుడు గారు. సో దాని గురించి, పర్యటన గురించి. పోలవరం జాతర నమ్మకం ఉంది చంద్రబాబు నాయుడు, అంటే అక్కడ వెళ్ళి పరిశీలించాను ప్రాజెక్ట్ అంతా చూశాడు ఈరోజు ఆయన, ఎక్కడ వరకు వచ్చింది, ఈ 5 ఏళ్లలో ఎంత పని జరిగింది, ఏంటి, తర్వాత మనం ఏం చేయాలి అన్ని కూడా చూశారు. దాని గురించి 5 ఏళ్లలో చేయకుంటే పేదలు నమ్మరు కదా. ఇప్పుడు నమ్మి ఓటేసిండు, రాజధాని ఒకటి పోలవరం పూర్తి చేస్తే మళ్ళా పోతే చంద్రబాబు నాయుడు పోతుంది. నమ్మకం ఉంది, చంద్రబాబు నాయుడు చేస్తారని నమ్మకం ఉంది. తీసుకొస్తాడు, ఎందుకంటే కేంద్రంలో సీట్లు తగ్గినాయి, మన ఆంధ్ర మీద చంద్రబాబు నాయుడు మీద అక్కడ నిలబడింది, దానివల్ల మన రాష్ట్రానికి రావాల్సిన మొత్తం వచ్చారు. పోలవరం పర్యటన గురించి అభిప్రాయం. వెళ్ళారు చూస్తున్నారు, ఆయన సీనియర్ కాబట్టి చూసేదైనా చేయగలరు. అన్న చెప్పినట్టుగా సార్ చెప్పినట్టుగా ప్రతి సోమవారం కూడా ఇక అది పెట్టుకున్నారు, అది మంచి విషయం. అది డెడికేటెడ్గా చేస్తే ఖచ్చితంగా పూర్తి అవుతుంది. అది అంటే గత ప్రభుత్వం ఆయన ఉన్నప్పుడు చేశారు, ఇప్పుడు కూడా ఫస్ట్ సోమవారం సార్, ఇది ఫస్ట్ సోమవారం చేస్తారు. అదే వారం ప్రతి వారం వెళ్ళటం అనేది అసలు సాధ్య పడదు, కానీ ప్రతి వారం పని కట్టుకుని వెళ్ళటం అనేది మంచి విషయం. ఇది మంచి ఆయన ఉండటం పాటే కాకుండా అక్కడ అధికారులందరూ దాంతో మనకి అదే ఈ వారం చూసిన పని రేపు వారం కూడా అలాగే ఉందనుకోండి, ఈయన చర్య తీసుకునే అవకాశం ఎక్కువ ఉంటాయి కదా. దానివల్ల మార్పు చెంది త్వరగా అవుతుంది అనుకుంటున్నాం మనం కూడా. అధికారులు కూడా పరుగులు ఎత్తి పెట్టించుకోవచ్చు సంథింగ్. మరి ఎలా ఉండొచ్చు ఆ పోలవరం? పోలవరం త్వరలోనే పూర్తి అవుద్ది అనుకుంటున్నాం. అంటే సార్ కూడా చెప్పారు 5 ఏళ్ళలోపు పూర్తయిపోద్ది. చేస్తారు చేయగలరు కూడా. వీళ్ళు కేంద్రంలో కలుస్తున్నారు కదా, మంచి కేంద్రంలో కలవడం వల్ల కొన్ని లాభాలు ఉన్నాయి, మనకి ఫేవర్ జరుగుతుంది కదా రాష్ట్రానికి. ఓకే, అది ఒకటి, ఇది కూడా దానికి రావాల్సిన నిధులు కావాలి, రావచ్చు త్వరగా మనకి అనుకున్నట్టు వస్తాయి కదా. ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ పెరిగింది కావచ్చు, సో అవన్నీ కూడా అదేనండి, అన్ని విధాలుగా మనకి మంచి జరుగుతుందని. ఒక విధంగా చెప్పాలంటే కేంద్రంలో సీట్లు తగ్గడం, బాబు గారు బాగా రావడం మంచి మెజారిటీతో, ఆయనతో సహా
అందులో కలవడం వల్ల ఒక రకంగా మనకు కావాల్సినవి కొన్ని సాధించుకునే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు అంతకుముందు మూడు రాజధానులు అని అవన్నీ ఇవన్నీ కొద్దిగా చెత్ర కొట్టేసి మనుషుల అభిప్రాయాలు మార్చేసి ఇలాంటివన్నీ మిస్ అవి కొంచెం బాధతో ఉన్నారు. ఇప్పుడు ఏదైతే అయిందో మనకు మంచి జరిగింది అనుకోవడమే, రాష్ట్రానికి మంచి జరిగింది కొంచెం. సింగల్ అమరావతి ఒకటే రాజధాని కాబట్టి మనకి కాన్ఫిడెంట్గా ఉంటాం కదా. మరి ఈరోజు పోలవరం వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు, ఈరోజు సోమవారం సో మొదలు పెట్టారు, ఎలా ఉండొచ్చు ఏంటి అంటే బాగుంటుంది, బాగుంటుందనే కదా అందరం ఓట్లు వేసింది. ఈరోజు పోలవరం వెళ్ళారు కదా అన్న ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, కరెక్టే. సో ఆ ప్రాజెక్ట్ గురించి కావచ్చు. నీ ఇంకా అంత చదువుకోలేదండి. అలా కాదు, చదువుకునేది ఏమన్నా. సో ఈరోజే వెళ్ళారు ఆయన పోలవరం చూసారు, ప్రతి సోమవారం పోలవరం వెళ్తానంటున్నారు, పరిశీలిస్తానంటున్నారు. ఇందాక ప్రెస్ మీట్లో చూస్తే 4 సీజన్లు దాటాలంటున్నారు. కంప్లీట్ చేస్తారు, ఎక్స్పీరియన్స్డ్ చేయగలరు, నమ్మకం ఉంది. సో గత ఏదైతే ఉందో గత ప్రభుత్వం తీసుకున్న కొన్ని చర్యల వల్లే పోలవరం ఆగిపోయిందని చెప్పి ఆయన కామెంట్ కూడా చేశారు, మీరు చూసారు కదా. సో దాని గురించి ఒక్కొక్క ప్రభుత్వం చేయగలదు, ఒక్కొక్కటి చేయలేకపోవచ్చు. అట్లా కానీ దాన్ని బ్యాడ్ అనుకోకూడదు, ఇట్లా కానీ ఇది గుడ్ అనుకోకూడదు. ఈయన కూడా అంతకుముందు కంప్లీట్ చేస్తానన్నారు, చేయలేకపోయారు కొన్ని కారణాల వల్ల. కంప్లీట్ చేస్తారు, ఆశిద్దాం, తప్పే ఉంది అందులో. సో మరి ఇప్పుడు కేంద్రంతో కలుస్తున్నారు కాబట్టి ఎంత తొందరలో అయిపోయే అవకాశం ఉంది అంటే తొందరగా కష్టం కానీ సీజన్లో అవుద్ది, ఈ 5 ఏళ్లలో అయిపోవచ్చు. వాళ్ళదే చెప్పారు అంతే, ఇంకా ఇంకా అంతకుమించి ఇంకేం ఉండదు కామెంట్ చేయడానికి. మరి ఈరోజు పోలవరంలో పర్యటన చేశారు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు, దాని గురించి బాగా చేస్తాడు దాని పక్క. అంటే ఇకపై ప్రతి సోమవారం కూడా పోలవరంగా పెట్టుకున్నారు ఆయన, పోలవరం ప్రాజెక్ట్ ఉంది కదా, సోమవారం అక్కడికి వెళ్ళి దాని గురించి చూసేలాగా ఎంతవరకు అయింది పని ఏంటి అనేది, దాని గురించి మీరేం చెప్తారు? ఏం చెప్పాలి దాని గురించి? ఇలా ప్రాజెక్ట్ గురించి పట్టించుకుంటున్నారు కదా మరి, పట్టించుకుంటున్నారు అన్న, బాగుంటుంది అంటున్నాను కానీ వర్క్ ఎలా ఉండదు. రాష్ట్రానికి కావాల్సిన నిధులు కానీ తీసుకొస్తారా? తీసుకొస్తారన్న, ముందుకు తీసుకొస్తారు, నమ్మకం ఉంది. ఎందుకు అంత నమ్మకం ఉంది మీకంటే? ఆయన అంతకుముందు చేసి ఉన్నాడు కాదు, అది మాకు తెలుసు. ఈరోజు చూసినట్లయితే పోలవరంలో పర్యటన చేశారు చంద్రబాబు నాయుడు గారు, అవును. ఆ పర్యటన గురించి? పోలవరం పర్యటన చేయటం అనేది పోలవరం అభివృద్ధికి ఈరోజు నాంది పలికినట్టే నా ఉద్దేశం. అంటే ఇకపై ప్రతి సోమవారం కూడా ఆయన 72% పూర్తయింది, ఒక 2 సంవత్సరాలు అంటే 2026కి పూర్తి చేసేస్తారు ఆయన అనే నమ్మకంతోనే ప్రజలు ఉన్నారు. అది ఆయన అనుకున్నది సాధిస్తాడు, మీకైతే 100%. ఎందుకంటే అప్పుడు అంత క్రితం చేసిన అనుభవాలు ఉన్నాయి కనుక. ఇప్పుడు ఆయన దాదాపు 14 సంవత్సరాల దాకా చేశాడు ముఖ్యమంత్రిగా, ఆయన అనుభవం ఉంది ఆయనకి. ఒక టెక్నికల్గా హైటెక్ ముఖ్యమంత్రి అని మనం ఏదో అప్పుడు అవహేళన చేశారు కొంతమంది తెలియని వాళ్ళు, అది హైటెక్కే జీవితం కూడా. హైటెక్ లేని మనం మధ్య పేద తరగతుల వాళ్ళు అసలు ఏం చేయలేకపోయేవాడు. పోలవరం 72% పూర్తి చేశారు ఆయన, మా అక్కడి నుంచి ఏం జరగలేదు దానికి, 0. మనం ఏదైనా అనుకున్నా కూడా 0. ఆయన ఏదో సంక్షేమ పథకానికి వెళ్ళాడు తప్ప అభివృద్ధి పథకాలు లేవు. దానివల్లనే ఇప్పుడు సంక్షేమం ఉంటే సరిపోదు కదండి, అభివృద్ధి కావాలి కదా, రోడ్లు కావాలి, డ్రైనేజీలు కావాలి, ఎక్కడ ఎక్కడే ఉన్నాయి, ఇసుక రేట్లు పెరిగిపోయినాయి, బిల్డింగ్లు ఆగి కన్స్ట్రక్షన్ ఆగిపోయినాయి, మరి ఇవన్నీ ఆగిపోయినప్పుడు మనం ప్రతి సోమవారం పోలవరంగా పెట్టుకుని దాన్ని కంపల్సరీ పూర్తి చేస్తామంటారు ఆయన? ఆయన 100% చేస్తారండి, 1.5-2 ఇయర్స్లో ఖచ్చితంగా పోలవరం అయిపోతే మన ఆంధ్ర రాష్ట్రం అంతా సస్యశ్యామలంగా ఉంటుంది. మరి వీళ్ళు కూటమిలో భాగంగా కలుసున్నారు కాబట్టి రాష్ట్రానికి రావాల్సిన నిధులు అన్ని కూడా 100% ఇస్తారనే ఆశాభావం మాకు ఉందండి. అంటే సామాన్యులు కూడా ఉంది, ఎందుకంటే కూటమిలో భాగం కనుక NDA కనుక డబల్ ఇంజిన్ సర్కార్ అంటున్నారు కనుక ఇది పాయింట్, నోట్ దిస్ పాయింట్. డబల్ ఇంజిన్ సర్కార్ ఉంటే అసలు దూసుకెళ్ళిపోతాం, 100 కిలో గంటకు 300 కిలోమీటర్ వేగంతో వెళ్తాం. మనకు అవసరం 100 కిలోమీటర్లు మన ఆంధ్రప్రదేశ్ నుంచి సాగితే చాలు. పోలవరం పర్యటన చేశారు చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి హోదాలో మొదటిసారి ఇక్కడ, ఎలా చూస్తారు పోలవరం పర్యటన? పోలవరం పూర్తి చేస్తాడు చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు జనసేన కానీ బీజేపీ కానీ మిత్ర ఉభయ కూటమితో బాగా అభివృద్ధి చేస్తారు బాగానే. ప్రతి సోమవారం కూడా పోలవరంగా పెట్టుకున్నారు ఆయన చంద్రబాబు నాయుడు గారు, ఖచ్చితంగా ప్రతి సోమవారం పోలవరం వెళ్తాను, దాని గురించి పర్యటన అండి, ఎలా చూస్తారు దాన్ని? పనులు బాగానే ఉంటుంది, ఎమర్జెన్సీ కావాలంటే అవ్వదు కదా, అప్డేట్గా చూసుకుంటాడు కాబట్టి కొంచెం త్వరగానే పూర్తి చేస్తాడు పోలవరం.
ప్రెస్టేజీగా చేస్తాడు. ఎన్డీఏ కూటమిలో కలిసినారు కదన్నా, రాష్ట్రానికి రావాల్సిన నిధులన్నీ తీసుకొస్తారంటే తీసుకొస్తారు కంపల్సరీ. పవన్ కళ్యాణ్ గారు కానీ లేదంటే బీజేపీ వాళ్ళు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మొత్తం అమరావతి అభివృద్ధి చేస్తారు, చాలా బాగా చేస్తారు. రోడ్లు కానీ ఏమైనా కూడా బాగానే అభివృద్ధి బాగా చేస్తారు.